అదేదో అడవిరాముడిలా కనపడాలని ఇష్టం వచ్చినట్టు ఇలా అడ్డదిడ్డంగా కనపడిన వన్యప్రాణితో కనపడినట్టు ఫోటోలు దిగుతున్నారా? అయితే ఇక మీ పని అయిపోయినట్టే. వన్యప్రాణుల ఫోటోలు సెల్ఫీలు ఎగబడదీస్తున్నారా? అయితే మీకు 7 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. ఈ మేరకు ఒడిశా అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో సెల్ఫీలు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇక ఈ సెల్ఫీలు తీసుకునేందుకు ప్రమాదకరమైన స్టంట్లన్నీ చేస్తున్నారు. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, జంతువులు, ఇలా ఏది కనబడితే దాంతో సెల్ఫీలు తీసుకునే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రూర జంతువులతో సెల్ఫీలు తీసుకునే వారికి షాక్ ఇచ్చింది. ఇక నుంచి క్రూర జంతువులతో సెల్ఫీలు దిగితే 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు తెలిపింది. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణులతో ఫోటోలు లేదా సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని, ఏనుగులు, పులులు, ఇతర జంతువులతో సెల్ఫీలు దిగొద్దని తెలిపింది. వన్యప్రాణుల చట్టం ప్రకారం వాటితో ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడం, అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయటం వన్యప్రాణి చట్టం 1972లోని సెక్షన్ 9 నిబంధనలను ఉల్లంఘిస్తుంది అని లేఖలో పేర్కొంది. చట్ట ప్రకారం అటువంటి ఉల్లంఘనకు పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుందని తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అటవీ శాఖ ఆదేశించింది. సెల్ఫీలకు ప్రయత్నించి చనిపోతున్న వారి సంఘటనలు పెరుగుతూ ఉండడం, ఆ జంతువుల దాడిలో తీవ్రంగా గాయపడుతున్న వారి సంఖ్య పెరగడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. క్రూర జంతువులతో ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వాటి సాధారణ జీవిత చక్రానికి హాని కలిగించడమే కాకుండా వన్యప్రాణుల చట్టాన్ని అతిక్రమించడమే అవుతుందని తెలిపారు. ఈ మేరకు ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PCCF సుశాంత్ నందా వెల్లడించారు.